శుభం వయాదు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీను. ఈ ఉగాది సందర్భంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఏ విధంగా ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాలు విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అయితే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందనే విషయానికి వస్తే, ఆదాయం 11 భాగంలో కనబడుతుంటే వ్యయం అనేది 8 భాగాలు కనిపిస్తున్నాయి. రాజపూజ్యం చూస్తే 5 భాగములు, అవమానం 4 భాగాలు కనిపిస్తున్నాయి. అంటే అద్భుతం, 11 భాగంలో ఆదాయం అనేసరికి వ్యయం అనేది 8 అంటే 3 భాగాలు మిగిల్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం చూస్తే 5 భాగంలో, అవమానం 4, అంటే గౌరవపరమైన నిర్ణయాలు, గౌరవపరమైన స్థితి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. అయితే కర్కాటక రాశి వారికి ఈ విధంగా అద్భుతం ఉండడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోగలిగితే, మనకు ఈ సంవత్సరం ఆరంభం నుండే, అంటే మనకు 25వ తారీఖు సంవత్సరం ఆరంభం అవగానే, మార్చి 25 నుండి కొత్త సంవత్సరం ఆరంభం, సర్వారినామ సంవత్సరం ఆరంభం అవగానే, ఆరంభం తర్వాత మార్చి 30వ తారీఖు నుండి గురువు యొక్క అతి సంచారం అనేది మకరంలో ప్రవేశించగానే మకరం నుండి కర్కాటక రాశిని చూస్తున్నాడు. అంటే మకరం నుండి కర్కాటక రాశిని ఎప్పుడైతే చూసారో, గురుదృష్టి పడిందో, అక్కడ నుండి మొట్టమొదట 3 నెలల్లోనే అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి అంటే స్టార్టింగ్ నుండి వాళ్ళకి ఒక అద్భుతమైన ఫలితం కనబడుతుంది. అలాగే ఆదాయం పెరగడానికి ఒక భాగం ఏంటంటే, 12 ఉన్న రాహువు సెప్టెంబర్ తర్వాత మనకేంటంటే సంపూర్ణంగా వృషభంలో ప్రవేశించినప్పుడు 11th రాహు అంటే ఏకాదశ స్థలంలో రాహువు వెళ్ళడం అనేది ఒక విశేషమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా రాహువు వలన వచ్చే మాయాధనము, గురుడు వలన జరిగే శుభకార్యాలు, శుభఫలితాలు, ఇవి రెండింటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంపూర్ణంగా కనబడుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గురు అనుగ్రహము అటు రాహు అనుగ్రహము యాక్సిడెంట్గా కానివ్వండి, ఇన్సిడెంట్గా అనుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు శుభకార్యాలు ఏమైనా చేయడానికి, శుభమైన ఫలితాలకి చేసే ప్రయత్నాల్లో భాగంగా రాహువు కూడా తోడయ్యి, రాహు ఆర్థిక బలాన్ని పెంచుతూ లాభవంత అవసరం ఉండి సెప్టెంబర్ నుండి మళ్ళా ఫిబ్రవరి మార్చి వరకు వచ్చే సంవత్సరం ఉగాది ఎండింగ్ వరకు, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా, సర్వారినామ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా రాహు యొక్క బలం కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కర్కాటక రాశి వారికి సంపూర్ణ ఫలితం ఉండే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే, కర్కాటక రాశిలో మనం విశేషంగా మనం మాట్లాడుకుంటే ఉద్యోగస్తులకైతే గవర్నమెంట్ జాబ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడము, అలాగనే ఉద్యోగంలో ఇంక్రిమెంటు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకు ఇంక్రిమెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే కావాలనుకున్నామో అవన్నీ కూడా బాగా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎంత చక్కటి వ్యాపారం అయినప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ జాగ్రత్తగా చేసుకోగలిగితే, వ్యాపారంలోని జాయింట్ వెంచర్స్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్లో ఎప్పుడైతే రాహు 12 నుండి 11 ఇంట్లోకి ప్రవేశిస్తాడో అక్కడ నుండి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ ఆల్మోస్ట్ రాహు 1వ సంవత్సరం ఉంటాడు ఆ ప్లేస్లోని. ఈ 1వ సంవత్సరం రాహు అనేది కర్కాటక రాశి వారికి మంచి చేస్తాడు తప్ప చెడు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం రాహు ద్వారా ఉంది. అలాగే వివాహం చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేయాలన్నా, శుభకార్యం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఈ ఏప్రిల్, మే, జూన్ లో ప్రయత్నం చేయండి. అదేవిధంగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కూడా ప్రయత్నం చేయండి. ఈ రెండు ప్రకారంగా ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలికంగా వివాహం జరగకుండా ఇబ్బంది పడేవాడు కూడాను గ్రహచార రీత్య, అంటే గోచార రీత్య, గ్రహచార రీత్య అంటాం. గ్రహచార అంటే దశలు, అంతర్దశలు. గ్రహచార రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం లేక వివాహం జరగని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా గోచారంలో గురుబలం వలన వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం ఈ సమయంలో చేయండి. చేస్తే దత్తఫలితాలు కనబడే అవకాశం ఉంది. చాలామంది ఇల్లు కట్టుకుంటారు, కట్టుకోవాలనుకుంటే గృహప్రవేశం చేస్తే సగభాగంలో ఇల్లు ఆగిపోయి ఉంటాయి. అటువంటి దాన్ని మళ్ళీ సంపూర్ణం చేయడానికి ఏప్రిల్ తర్వాత ముహూర్తాన్ని పెట్టుకుంటే జూన్ లోపల ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఫిబ్రవరి లోపల గృహప్రవేశానికి కూడా అవకాశాలు కనబడతాయి. అలాగే వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం బాగానే కనబడుతుంది. విద్య చదువుకునే విద్యార్థులు, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి సంపూర్ణమైన ఫలితం కనబడే అవకాశం బాగుంది. రాజకీయ చాతుర్యంతో ముందుకెళ్ళి ప్రమోషన్స్ కొని రాజకీయంలో ఒక స్థలం కోసం, స్థితి కోసం, ఒక పొజిషన్ కోసం చేసే ప్రయత్నాల్లోని సఫలీకృతమయ్యే అవకాశం కర్కాటక రాశి వారికి బాగానే కనిపిస్తుంది. ఇంకా ఇండస్ట్రీస్ట్ ఏదైనా కొత్త వ్యాపారాలు వెంచాలని చేయాలని, ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా కర్కాటక రాశిలో మనకు కనవే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసన 4వ పాదం వస్తుంది. అదేవిధంగా మన పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు వస్తాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యూ వెంచర్స్ చేసుకోవడానికి, న్యూ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అన్ని రకాల ఫలితాలు అద్భుతంగా కనబడే అవకాశం ఉంది. ఇవి కాకుండా జాయింట్ వెంచర్స్,
ఏవైతే ఉన్నాయో, అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకోవడం, జాయింట్ వెంచర్, రెండు కంపెనీస్ కలిసి ఒక యూనిట్ డెవలప్ చేయాలనుకున్న అటువంటి జాయింట్ వెంచర్స్ ఏమైనప్పటికీ, అది పవర్ ప్లాంట్ అనుకోండి, సోలార్ సిస్టమ్ అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్ అనుకోండి, సిమెంట్ అనుకోండి, ఇంక ఏదైనా, లేకపోతే వ్యాపార రైతాంగానికి సంబంధించిన, విత్తనాలకు సంబంధించి అనుకోండి, ఆగ్రో ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా డెఫినెట్గా సక్సెస్ అనేది ఈ సంవత్సరం బాగా లాభదాయకం ఉందని చెప్పగలుగుతాము. ఇది కానీ ఫ్యామిలీ పరంగా చూసినప్పుడు భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక సక్సెస్ అనేటువంటి అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ లెక్కలకు వచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఒక లాభమే తప్ప నష్టం అనేది ఎక్కడ కనిపించదు. పెట్టిన పెట్టుబడికి ఫలితం అనేది డెఫినెట్గా మనం జూన్ తర్వాత అద్భుతంగా కనిపిస్తున్నాయి పెట్టుబడి. అలాగే దసరాల్లో ఈసారి ఏ రిలీజ్ చేస్తారు దసరా సినిమాల్లో, అవన్నీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఆర్థికంగా బోల్డ్ లాభాలు పొందే అవకాశం బాగా ఇండస్ట్రీస్ సెకండ్ హాఫ్లో బాగా కనపడుతుంది. ఈ రకంగా ఉన్నప్పుడు ఇదంతా ఒక ఎత్తుగా తీసుకున్నప్పటికీ కూడాను కర్కాటక రాశి వారికి ఒక విశేషమైన స్థితి ఏంటంటే, ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం అనేది కంటిన్యూస్గా కర్కాటక రాశి వారికి నవంబర్ తర్వాత ఆ వచ్చే నవంబర్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏది ఆరంభించినా దాని కంటిన్యూటీ అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత లైఫ్ లాంగ్ సర్వడే ఇండస్ట్రీ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా, వ్యాపారం ఉన్నప్పటికీ కూడా, మనం నవంబర్ నుండి పెట్టుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు చేసుకోవాల్సిన అంటే సూర్య ఆరాధన. ఇక్కడ సూర్య ఆరాధన ఎందుకు చేసుకోవాలంటే, సూర్యనారాయణమూర్తి అనేవాడు ధన, కుటుంబ, వాగ్, విద్యా స్థానాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ఈ సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత కూడా. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని ఈ మొత్తం 9 పాదాలు వాడు, అంటే పునర్వస నక్షత్రం మొదటి 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 3 పాదాల వాళ్ళు కూడాను ఈ సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. సూర్య ఆరాధన ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటామో, మంత్రమే శరణ్యం అనుకుంటున్న మనకు కారణం ఏమిటంటే, ఉగాది ఆరంభంలోనే మనకు కరోనా అనే ఒక వ్యాధి ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కాబట్టి దాన్ని వెలగొట్టాలి, శరీరం నుండి దూరంగా చేయాలి అనుకుంటే, శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే సూర్యుడు, అంటే సూర్యనామూర్తి వేడి వలన దూరం అవుతుందని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఉంది ఇక్కడ. కాబట్టి సూర్య ఆరాధన చేసుకుంటూ ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని నిత్యము ఆరాధన చేసుకుంటూ ఉదయం లేచి 5 నిమిషాల కాలం ధ్యాన మందిరంలో ధ్యానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య సంబంధం వని చేసుకుంటే ఎటువంటి వ్యాధుల లోపల రాకుండా సంవత్సరం పొడుగునా కూడా రాశి మార్గంలో రాజ్యోగం పొందే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు మీకు కనబడతాయి. శుభం వ్యాధు నమో. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.